ఈరోజు మనం విన్నర్ని అయితే అనౌన్స్ చేద్దామండి. ఇద్దరు విన్నర్స్ అని చెప్తూ ఉన్నాను కదా, సో ఈరోజు విన్నర్స్ని అనౌన్స్ చేద్దాం. ఈ 2-3 డేస్ నుంచి ఎందుకని తీయలేదంటే, అసలు చెప్తేనే తప్ప లైక్స్ అనేది చేస్తున్నారు, లేదు అంటే కామ్గా ఉండిపోతున్నారు. ఎందుకనో వారు తెలియదు మరి. సో అందుకనే నాకు కూడా ఇంట్రెస్ట్ రాలేదు, తీద్దామా వద్దా, మరి లైక్స్ అయితే ఏం లేవు కదా అన్న ఉద్దేశంతోనే నేను కూడా కామ్గా ఉన్నానమాట. సో పోనీలే, వాళ్ళ ఇష్టం, ఇంకా అది చేసినా చేయకపోయినా మనం చెప్పాం కాబట్టి గిఫ్ట్ అనేది ఇద్దామని నేను ఈరోజు అయితే ఇద్దరు విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాను. సో అండ్ ఏ వీడియో నుంచి అనేది మనకి ఏ వీడియోకి ఎక్కువ లైక్స్ వచ్చాయో ఆ వీడియో నుంచి, అంటే లాస్ట్ టైం మనం గివే విన్నర్స్ అనౌన్స్ చేసాము ఆ పై వీడియోస్ నుంచి నేను చూస్తానండి. ఒకసారి ఇక్కడ వచ్చేసి పట్టు శారీస్ వీడియో ఇవన్నీ, ఇది 130 వచ్చినాయి. ఈ పట్టు శారీ వీడియోకి కూడా 130 వచ్చాయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏ వీడియోకి అన్ని లైక్స్ అయితే రాలేదు. సో మనం ఫస్ట్ పట్టు శారీస్ వీడియో నుంచే చూద్దాం, ఓకేనా? అండ్ కామెంట్స్ కూడా ఎన్ని వచ్చాయి, బేలా జార్జెట్కి కామెంట్స్ ఎక్కువ వచ్చాయి మేబీ. సో ఫస్ట్ విన్నర్ని బేలా జార్జెట్ నుండి చూస్తాం, అంటే కామెంట్స్ కూడా దీనికి ఎక్కువ వచ్చాయి కాబట్టి, ఓకేనా? సో బేలా జార్జెట్ నుండి ఇప్పుడు మనం తీద్దాం, విన్నర్ని అనౌన్స్ చేద్దాము. సో పేస్ట్ చేద్దాం, అలాగే నెక్స్ట్ ఇంకా అంత ప్రాసెస్ అంతా కామన్ అన్నమాట. 6 యూట్యూబ్ కామెంట్స్ అండ్ స్టార్ట్ చేస్తున్నానండి విన్నర్ అనేది. పవిత్ర కుండునూరు అంటండి. సో పవిత్ర గారు కంగ్రాచులేషన్స్ అండి, మీరు విన్ అయ్యారు ఈసారి. సో చాలామంది ఏంటంటే, లాస్ట్ టైము వచ్చిన వాళ్ళకే వచ్చిన గిఫ్ట్ కదా, నేను వాళ్ళకి ఇవ్వలేదనమాట. రిపీటెడ్గా వచ్చిన వాళ్ళకే ఇస్తూ ఉంటే కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే. అంటే వాళ్ళకి వచ్చింది కూడా ఎక్కువ రోజులు కూడా అవ్వలేదనమాట, లాస్ట్ వీక్ వచ్చింది. మళ్ళీ అంటే అంతకుముందు వీక్ వచ్చిందనమాట వాళ్ళకి, నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ తీస్తే వాళ్ళకే వచ్చింది. సో అందుకని అది కన్సిడర్ చేయలేదు, వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చాను. బట్ మీరు ఎన్నిసార్లు వచ్చినా ఇవ్వాలి కదా, అంటే వేరే వాళ్ళు అయితే ఇస్తున్నారు మీరు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో ఎవరు సంగతో నాకైతే తెలియదండి. సో నా వరకు మాత్రం నేను చేస్తానమాట, అంతే, ఎవరిది నేను చూడను. ఎవరు ఎట్లా ఇచ్చినా నో ప్రాబ్లం, నాకైతే ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను అనుకున్నదే నేను చేస్తానండి, అంతే. నేనేంటంటే అందరికీ వెళ్ళాలి కదా అన్న ఒక కాన్సెప్ట్తోనే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను, అదొక్కటి నోటిఫై చేసుకోండి. సో అలాంటప్పుడు మేము కూడా చూస్తున్నాం కదా, మేము కూడా లైక్ చేస్తున్నాం కదా, అంటే వెంట వెంటనే అయితే ఇవ్వలేను కదా. ఇప్పుడు మొన్న వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డేనే మీకే వస్తే నేను ఎలా ఇస్తాను చెప్పండి. కొత్త వాళ్ళకి 1 మంత్ తర్వాత మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు కన్సిడర్ చేస్తాను. అలా కాకుండా వెంట వెంటనే మీకే వచ్చేస్తూ ఉంటే కొత్త వాళ్ళకి ఏమి ఇస్తాను చెప్పండి, మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. కొత్త వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి కదా. సో అందుకని నేను ఇవ్వలేదు, అంతే తప్ప మీకు ఇవ్వకూడదని కాదు. అంటే ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం మీకే వస్తే నేను ఇవ్వలేను కదండి, కొంచెం అలా అర్థం చేసుకోండి. అంతేగాని ఎవరో ఇచ్చారు కదా అంటే ఎవరిది వాళ్ళకే ఉంటుందండి, అంతే. ఒకళ్ళదైతే నేను అసలు పట్టించుకోను, నేను అసలు చూడను కూడా ఎవరిది కూడా. నేనేమనుకున్నానో అది మాత్రమే చేస్తాను, అంతే, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ విన్నర్ని చూద్దామండి. నెక్స్ట్ సెకండ్ విన్నర్, ఫస్ట్ విన్నర్ అయితే పవిత్ర గారు, అలాగే సెకండ్ విన్నర్ వచ్చేసి మనం ఈ పట్టు శారీస్ నుంచి తీద్దాం సెకండ్ విన్నర్ని. షేర్ వీడియో అండ్ కాపీ. అండ్ ముందు ఇంకా మంచి గిఫ్ట్స్ కూడా నేను, అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం వల్ల మంచి బెనిఫిట్సే ఉంటాయండి. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తేనే చేద్దామని మాత్రం ఉంటే మీరు లాస్ అవుతారు. నేను ఫర్దర్గా బెస్ట్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను, అవి మిస్ అవుతారు. నేను చెప్పినా చెప్పకపోయినా లైక్ కామెంట్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి తప్పనిసరిగా. సో అలాంటి వాళ్ళనే నేను కన్సిడర్ చేస్తానన్నమాట. సో సెకండ్ విన్నర్ని చూద్దామండి ఇప్పుడు. సో ఇప్పుడు సెకండ్ విన్నర్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ కొండపల్లి సునీత గారు అంటండి. సో కొండపల్లి సునీత గారు, కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా సునీత గారు. ఇంకేస్ ఏంటంటే, నాకు ఐడియా ఉండదు, మన చూసే కస్టమర్స్కి వ్యూవర్స్కి తెలుసు అనమాట వీళ్ళకి వచ్చిందా రాలేదా ఏంటనేది. అలాంటిది మీరు ఏదన్నా
ఐడెంటిఫై చేస్తే కనుక డెఫినెట్గా నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి, లేదంటే నా కామెంట్లో నేను చూడనండి పెద్దగా. వాట్సాప్లో మెసేజ్ చేయండి, పర్సనల్ కామెంట్స్ ఏంటంటే నైట్ టైము ఎప్పుడో చూస్తానమాట నేను, ఓకేనా? మీరు పర్సనల్గా వాట్సాప్లో పెట్టినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు నాకు. వాళ్ళకి వచ్చింది మేడం మొన్న ఈ టైం ఈ పలాన రోజు వచ్చింది ఇలాగ ఎలాగంటే నేను కొత్త వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ కూడా చేస్తానమాట, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇప్పుడు సునీత గారు అయితే విన్ అయ్యారండి, సెకండ్ విన్నర్గా కంగ్రాచులేషన్స్ అండి. మీరు కూడా నాకు వాట్సాప్లో అడ్రస్ అనేది సెండ్ చేయండి, మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అనేది పంపిస్తాను. ఇప్పటివరకు అందరికీ కూడా గిఫ్ట్స్ అనేది పంపించాను, వాళ్ళకి రీచ్ అయ్యాయి. సో చాలా బాగున్నాయని కూడా మనకి ఇచ్చారండి, ఓకేనా? మీరు కూడా తప్పకుండా విన్ అవుతారు. మీరు నేను చెప్పలేదు, మీరు లైక్ చేయమని చెప్పలేదు అలా అని అనుకోవద్దు. ప్రతి వీడియోని ఫుల్ ప్లెజర్గా మీరు పార్టిసిపేట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి. అంటే ఒక్కోసారి ఏం చేస్తానంటే ఒక మంచి కామెంట్కి ఇస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశం కూడా నాలో వస్తుంది. సో అలా కూడా ఎప్పుడైనా నేను పెట్టచ్చు, ఓకేనా? ఒక మంచి కామెంట్ అనేది కూడా చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మరిన్ని మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీరు సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.